నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్తుల ఇళ్లలో ఎస్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముద్దాయిల ఇళ్లను సోదాలు చేసిన ఎస్సీబీ సిబ్బంది వారిపై సస్పెక్టెడ్ షార్ట్ సీట్లు ఓపెన్ చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాలు మరియు మా అడిషనల్ ఎస్పీ రాజేంద్ర గారి ఆదేశాల ప్రకారం మేము ఎన్ఎస్ఆర్ కాలనీలో గంజాయి ముద్దాయిల మీద, పాత ముద్దాయిల ఇళ్ళ మీద డ్రైవ్ పెట్టాము. మొత్తం అన్ని ఇళ్ళు సోదా చేస్తున్నాము. అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తున్నాము. చిరంజీవి, మన నాగరాజు, మాబ్జాను, వీళ్ళంతా పాత ముద్దాయిలు, వీళ్ళ ఇళ్ళన్నీ చెక్ చేస్తున్నాము. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. గతంలో వీళ్ళ మీద చాలా కేసులు నమోదైనాయి. ఈ ఇక కానీ గంజాయి కానీ చేస్తే వీళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అది దయచేసి అందరికీ తెలియజేస్తున్నాం. మా ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.